డైరీ మరొక చదవటం తప్పు. ఒకరి గురించి మరొకరు రాయటం కూడా తప్పే. ఎవరిని గురించి నా రాసే హక్కు అందరికీ ఉంటుంది. ఎవరి గురించి రాశారో వాళ్ళకి చదివే హక్కు కూడా ఉంటుంది. మాటలు రావనుకున్నానే నీ మాటలో నేను మెన్షన్ చేశాను. నీ మంచితనం నేను మెన్షన్ చేశాను. ఏదేం చేసి నేను రాసుకుంటాను ఆ డైరీ లెవెన్ తీసుకో. తప్పు. ఒకళ్ళు రాసింది మరొకళ్ళు చదవకూడదు. ఎవరిని గురించి రాశారో వాళ్ళకి చదివే హక్కు కూడా ఉంటుంది. నువ్వు మనుషులందరినీ ఇలా దేవుణ్ణి తీసేస్తే ఆ దేవుడు భయపడి మనుషులను సృష్టించడమే మానేస్తాడు. పోనివ్వండి, ఈ జనాభాన్న తగ్గుతుంది. ఎలాగైనా మీ అత్తే చాలా ధైర్యం చేసింది కదా. అంతకంటే ఆయన త్యాగం చేశారు. ఆ స్థితిలో ఉన్న మా అక్కయ్యని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? ఆయన అంత మంచివాడా? దేవుడు చూస్తే మీరే అంటారు. అలాగా అమలా, మీ అక్క అట్లా పెళ్లి చేసుకున్నందుకు మీ వాళ్ళు ఏమీ అనలేదా? అనేవాళ్ళు ఎప్పుడూ అంటారు. ఎవరో ఏదో అంటారని భయపడుతూ కూర్చుంటే జీవితంలో ఏదీ చేయలేం. మీ అత్తయ్య మావయ్య అన్న చచ్చిపోయిందని చెప్తున్నారటగా. డబ్బు అవసరం వస్తే మళ్ళీ వాళ్లే బ్రతికిందని చెప్తారు. నీ పిచ్చిగాని విక్టోరియా, కులాల్లోనూ మతాల్లోనూ ఏముని చెప్పు. కేవలం మన పెద్దవాళ్ళ అంతస్తును బట్టి ఆనాడు ఏర్పాటు చేసిన వర్గాలు. అమరా దంచేస్తున్నావు. దంచడం లేదు, మాట్లాడుతున్నాను. ఇలా వదిలేస్తే మొదట మాట్లాడతాను, తర్వాత ఉపన్యాసాలు ఇస్తాను, ఆ తర్వాత దంచ. చివరికి ఆ ఉపన్యాసాలు మైకులు అక్కడే మిగిలిపోతాయి. చెప్పిన ఒక్క మాట అయినా జాతంలో మిగలదు. అది రాజకీయం కానీ నేను చెప్పింది చేసి చూపెడతా. అంటే మీ వాళ్ళు కాదన్నా నువ్వు వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటావు అనమాట? మా వాళ్ళు కాదంటారు. ఎందుకని? నేను చేసే తప్పు కాదు కనుక. నా జీవితానికి మంచి జరిగితే మా వాళ్ళకి మంచిదేగా. అంటే మీ వాళ్ళు అవునన్నా కాదన్నా నువ్వు కోరుకున్న వాడినే పెళ్లి చేసుకుంటావు అనమాట? ఇది షూర్? షూర్ షూ కాదు, షూర్ షూర్ ప్రామిస్ మిస్ డోంట్ మిస్ ఐ ఆమ్ ఆస్కింగ్ యూ ప్రామిస్. You are the witness! William! Sir! Car ready? Ready, sir. Bye! Bye-bye. Bye, sister! Bye, mommy! ఏమండి? ఏమండి? మీరు కోపగించుకోనంటే ఒక మాట అడుగుతాను. మీరు ఇలా అడిగితే తప్పకుండా కోపగించుకుంటామండి. మరి ఎలా అడగాలి? ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, మీరు ఉప్పు తినాలి అని అడిగాను. ఉప్పు పోతే చెట్ల చేయించుకోవాలి. ఏమండి, నేను మాట్లాడతాను, మీరు ఒప్పుకుని తీరాలి. ఏమిటండి? చేతులు చేయండి. మాట్లాడితే గాంధీ గారు సాక్షి ఉన్నారండి. నేను మళ్ళీ ఉద్యోగంలో చేరబోతున్నాను. ఉద్యోగం నువ్వు మీరు మాట్లాడుతున్నారు. బాబాయ్ గారు ఒక మాట చెప్పండి, పెద్ద మనుషులు చేతులు చేసిన తర్వాత మాట తప్పక. పెద్ద మనుషుల సచ్చిన తప్ప. ఆయన చేతులు చేయండి. ఎందుకు? పేరు చెప్తాను. సార్ అంతే. ఏమండి, నేను చెప్పిన దానికి ఆయన ఒప్పించకపోతే నా మీద ఉంటే. ఓకే, నేను మళ్ళీ ఉద్యోగంలో చేరబోతున్నాను. ఏమిటి? నువ్వు మళ్ళీ ఉద్యోగం? నేను అదే చెప్పాను సార్. మళ్ళీ ఇంట్లో ఆరోగ్యం పాడు చేసుకుంటాం. నా ఉద్దేశం కూడా అదే సార్. మీరు కూడా ఏమిటి బాబాయ్ గారు? నా వైద్యం పేరు చెప్పి ఇప్పటికే 2000 రూపాయలు పైగా ఖర్చు అయింది. కొత్త సంసారం, ఈయన సంపాదించేది ఇంటిగా సరిపోతుంది. మరి అప్పులు? అందుకని మళ్ళీ ఉద్యోగం చేసి మళ్ళీ ఉండి పోటీ చేసుకుని మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ అప్పులు ఎందుకన్నా? ఇవన్నీ హాయిగా ఇంట్లో డ్రెస్ తీసుకో. బాబాయ్ గారు, ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఇప్పుడు ఒంటరిగా ఇంట్లో కూర్చోవాలంటే ఏవేవో ఆలోచనలు. టీచర్ ఉద్యోగమే కదా అనేసి ఇది పోయితే. ఓ, టీచర్ అయితే మళ్ళీ వాగాలి కదా. ఓ పని చేస్తే బాగుంటుంది. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన మోహన్ అండ్ మోహన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీ, రాత పనే కానీ రోడ్డు పని లేదు, మంచి జీతం కూడా వస్తుంది. అదైతే బాగుంటుంది. డాక్టర్ గారు, మీరు కూడా అది కూడా ఒక రకమైన ట్రీట్మెంట్. అబ్బా, మరి ఎప్పుడు మాట్లాడతారు బాబా? రేపు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. జనన మరణ రహిత ఏమిటి? ఏం కూర అనుకున్నావు? ఏమిటి? తోటకూర. ఏ ముహూర్తాన తోటకూర తినడం ప్రారంభించాము, కానీ తోటకూర కాడల్లా వాడిపోతున్నాం. ఏమి తోటకూర? పప్పు, మామిడికాయ, ఈ మూడు కలిపి వండితే ఎలా ఉంటుందంటావు?
నా మోహంలా ఉంటుంది. దమ్మిడి సంపాదన లేదు గాని కోరికలకి ఏమీ తక్కువ లేదు. ఏం చేయమంటావే? అసలే దుర్మూఢవి. ముహూర్తాలు ఎక్కడుంటాయి? అయినాది ఏ ముహూర్తాన్ని పుట్టిందో, ఏ ముహూర్తాన్ని ఇంట్లో కాలు పెట్టిందో, ఏ ముహూర్తాన్ని మళ్ళీ గడప దాటిందో, ఆ ముహూర్తం లాగాచు ఈ ముహూర్తం వరకు కాని సంపాదన లేదు. మన రోజులు మంచివి కాబట్టి మనకి దాని పేర విరగడైంది. అఘోరించేవులే, దాని ఆరోగ్యం బాగుపడిందిగా. మళ్ళీ ఏ ఉద్యోగంలో చేరితే దాని మొహం ఇన్నాళ్ళు మీ మొహం మీ మొహం చూసి గౌరవించారు గాని ఇప్పుడు అది వీధిలోకి పెడితే తూరి ఉమ్మేయరు. ఆ మాట నిజమే. ఇక మీద దాని పేరు ఎత్తకండి, ఒళ్ళు పంపర వెత్తిపోతోంది. ఇంట్లోనే ఉన్నావా? ఎక్కడ కనిపించడమే మానేశావు. పరీక్షల దగ్గరికి వస్తున్నాయని. ఏమిటి విశేషాలు? ఏమి లేవు. అదేం చేస్తోంది? ఎవరు ఇంకెవరు? ఆ కులం మాచింది. ఎవరత్తయ్యా? అదే మీ అత్త. అక్క అయినా దాని కూడా మనకెందుకు? ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఏమిటి అక్కడి నుంచే వస్తున్నావా? కాడు కడుతున్నావా? స్నానం కూడా చేసొచ్చా? వానిద్దు దాని సంగతి మనకెందుకు? ఇంతకీ ఏమందే? ఇంట్లో లేదు. లేదు పోయింది. వాడు బొమ్మన్నాడా? అదే పోయిందా? దాని గొడవ మనకెందుకే? దాని పేరు చెప్తే నా ఒళ్ళు కంపర ఎత్తిపోతూ ఉంది. ఏమండి మీరు ఊరుకోండి. ఇంతకీ ఏమైంది? ఉద్యోగానికి వెళ్ళింది. ఉద్యోగమా? దానిక? అవును. జీతమే మాత్రమే 300. 300? ఎన్ని వందలు అయితే నీకెందుకే? దాని పేరు చెప్తే నా ఒళ్ళు కంపెత్తిపోతూ ఉంది. మీరు కాస్త లోపలికి పెడతారా? అసలు మీరు కాదు ఇదంతా చేసింది. ఏం చేశానే? ఆ ముహూర్తంలో దానికి మందులు కొని ఇచ్చి బాగు చేయించి ఉంటే ఈ ముహూర్తానికి ఈ ఇంట్లో ఉండేది. ఆ జీతం నాడు ఏవో మన ఇంట్లోనే పడేది. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? ఎంత అయినాది మన కోడలు కాకుండా పోతుందా ఏమిటి? పదండి వెళ్ళదా. ఈ ముహూర్తాన్ని ఏ మొహం పెట్టుకుని పెడతావా ఇంటికి? మీ మొహం పెట్టుకునే వెళతాం. అమ్మాయి అరుణ. అమ్మాయి అరుణ. ఏమిటమ్మా చూస్తున్నా? ఇలా వచ్చారేమిటా? ముహూర్తం గారు ముహూర్తంలో వచ్చారేమిటా? ఏదో ఆ రోజు డాక్టర్ గారు మీరు ఎంత ఖర్చు పెట్టినా దండగే బ్రతకదు అని చెప్పబట్టి మందులు తిరిగి చెప్పేసి. సరే ఆ తర్వాత నిన్ను చూడటానికి వద్దామనుకుంటే మీ మామయ్యకేమో ఒంట్లో బాగుండలేదు. ఆయనకి కొంచెం బాగుపడి వద్దామనుకుంటే మీ అత్తయ్య ఒంట్లో బాగోలేదు. చూడమ్మా నీకోసం ఆలోచించి ఆలోచించి ఎలా సహనం అయిపోయిందో. నువ్వు జరిగిందే మనసులో పెట్టుకుని మాట్లాడకుండా ఉంటే మేమేమైపోతామని చెప్పు. అసలు ఏ గురుమూఢని ఎక్కడా నయా పైసా చిక్కడం లేదు. మాట్లాడవేమే తల్లి. అయ్యో వెరవరి మాటల్లో మర్చిపోయాను. నీకు ఇష్టమని నేనే స్వయంగా బజారు వెళ్ళి ఈ పొట్లకాయలు కొనుక్కొచ్చానమ్మా. నువ్వెందుకే అని చెప్పేసి నేను అంటాను నా మేనకోళ్ళకి నేనే తెచ్చుకుంటానని చెప్పేసి స్వయంగా మార్కెట్కి ఇదే బయలుదేరి వెళ్ళింది. వదలండి. మా కర్మించేయాలనుకుంటాం. బయలుదేరిన ముహూర్తం ఇలా కలవడం ఏం చెప్పేసి అనుకుంటాం. సరే రాధిక కావాలని గంటలోకి వచ్చినందుకు పెద్దదాన్ని అయ్యుండి తప్పయింది తల్లి అని చెప్పుకున్నందుకు బాగా చేశాం. బాగా చేసింది రాయి. నోటితో చెప్పకుండా చెప్పుతో పట్టకుండా పోమన్నా. సరే పోతాం. అబ్బా రావే ముందు నాకు వచ్చి చావు. మేము ఈ బ్రతు బ్రతకలేక ఈ అప్పులు తీర్చలేక ఏ బాధ్యోనన్నా పడి చేస్తావు. అప్పుడైనా నీ మనసు మారితే అది చాలు. నాకు వచ్చింది మంచి నీ చావు. ఒక నిమిషం కూర్చొని నేను మాట్లాడతాను. ఇంకా కూర్చోవడం ఎందుకులేనా? ఆయన విధవ చేసిన గౌరవం కాదు. మీరు కూర్చొని మాట్లాడతాను. అబ్బాయి బాధపడతాడే కాదనుకో కూర్చో. అరుణా అది ఎందుకు పలుకుతుంది బాబు? నువ్వు ఊరుకో బాబు. నువ్వు నువ్వు కూర్చో. కావాల్సింది అబ్బాయికి. ఏంటండి ఏం జరిగింది? ఏముంది నాయన మాకా వయసు అయిపోయింది. చిన్నాళ్ళు దాన్ని పెంచావా? పాపకు మాటలు అనుకోకూడదు. దాని సంపాదన మీదే మేము బ్రతికామనుకో. ఇప్పుడు మాకు ఇష్టం ఉందో లేదో అది పెళ్లి చేసుకుందాం. ఇష్టం ఉందో లేదో ఏమిటి? ఇష్టం ఉంది. ఉంది అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? మేము ఎలా బ్రతకాలి? అందుకని నేను చెప్పేది ఏమిటంటే నాయన ప్రతి మాసం ₹100 తాంబూలంలో పెట్టి. ₹100 అంటే ₹58. ఏమి సరిపోతాయండి? ₹116. ₹100 పెడితే ఈ రోజుల్లో ఏం కొట్టాలండి? విద్య ₹116. మా ఇద్దరు జీతాల విరుద్ధం కూడా ఆ మాత్రం లేదు కదండి. సరే ₹116. సంపుదండి బాబు అలా పిచ్చేసి. అలాగే ప్రతి మాసం ₹116 పంపిస్తాను నాయన.
వెరవది బుద్ధిగా సాధనాయన ఆ నూటకు 34 రూపాయలు కూడా వేసి 150 పంపించు బాబు. అలాగే ఎందుకు లేదు ఆయన, దాని కోపం చల్లారిన తర్వాత మళ్ళీ వస్తాం. నాయన ప్రతి మొదటి తేదీకి నేను ఇక్కడికి వచ్చేసుకుంటాను. అక్కడ నేను పంపిస్తాను. అబ్బాయి పంపుతాడండి ఈ పిచ్చిగానే. గుమ్మంలోకి వచ్చిన వాళ్ళని ఎలాగైనా గౌరవించడం, వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు. నేనెంత బాధపడకపోతే వాళ్ళలా బాధపడతాను. సరే వాళ్ళు ఏదో తప్పు చేశారని మనం ఎందుకు చేయటం? మీరు ఒప్పే చేశారుగా, వాళ్ళు అడిగిన దానికల్లా సై అన్నారుగా. మీ మంచి ఎంతవరకు పెంచుతారు చూద్దాం. చూడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, ఇంకా ఎందుకు చెప్పు. అది సరే మనం సినిమాకి వెళ్దాం రెడీ అవ్వండి. మీరు వెళ్ళండి. కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారే, ఎందుకైనా మంచిది అప్పుడప్పుడు అలాగే ఉన్నారు.